నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రత్యేక హోదా కోరుతూ ప్రత్యేక హోదా సాధన సమితి ఆధ్వర్యంలో రహదారి దిగ్బంధం. ప్రత్యేక హోదాపై బీజేపీ ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలి తెలుగుదేశం పార్టీ నాయకులు. భారతీయ జనతా పార్టీ ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడంలో తీవ్రంగా విఫలమైందని తెలుగుదేశం పార్టీ నాయకులు ఆరోపించారు. ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అంటూ చందోలు విజయవాడ రోడ్డుపై టీడీపీ నాయకులు రాస్తారోకో నిర్వహించారు. హోదా ఇస్తామని తిరుపతి సభలో మాటిచ్చిన మోదీ మాట తప్పడం పట్ల ఆంధ్ర ప్రజలు రోడ్డు మీదకి రావాల్సి వచ్చిందన్నారు. విడిపోయి కష్టాల్లో ఉన్న రాష్ట్రాన్ని ఆదుకోవాల్సింది పోయి అన్యాయం చేయడం సమంజసం కాదని మున్సిపల్ చైర్మన్ పెండెల వెంకట్రావు ఆరోపించారు. ఆంధ్రులకి ఒక ప్రత్యేక హక్కు ఈ హోదా అనేది, మరి దాన్ని మీరు కాదని మీరే ఇస్తానని చెప్పి మీరే ఎన్నో రకమైనటువంటి వేల కోట్ల రూపాయలు ఇస్తానని చెప్పి మీరు మాట తప్పారు. ఇది మంచి పని కాదు. తిరుపతిలో చెప్పిన తర్వాత ఒకరేమయ్యారో మీ అందరికీ తెలుసు. ఈరోజు నువ్వు కూడా తిరుపతి వెంకటేశ్వర స్వామి ముందు నిలబడి ఈ మాట చెప్పావు. ఆంధ్రులకి బ్రహ్మాండంగా నిధులు ఇస్తాము, వాళ్ళ పోలవరం కానీ రాజధాని కానీ అన్నీ కూడా నిధులు ఇస్తానని చెప్పి, పోలం మరి రాజధాని ఢిల్లీ కంటే బ్రహ్మాండంగా చేస్తానని చెప్పి నువ్వు మాట తప్పుతున్నావు. జీఎస్టీ నోట్ల రద్దుతో సామాన్య ప్రజలను సైతం తీవ్ర ఇబ్బందులకు గురి చేసిన బీజేపీ ప్రభుత్వ తీరును ప్రతి ఒక్కరూ దుయ్యబడుతున్నారని జెడ్పీటీసీ జయలక్ష్మి పార్టీ అధ్యక్షులు ఖుద్దు విమర్శించారు. యువత, మహిళలు, రైతులు అందరూ కూడా ఉద్యమించాల్సిన అవసరం ఉంది. ప్రత్యేక హోదా రావాలి. ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు. దీన్ని ఎవరు కూడా ఇచ్చేయటానికి వీల్లేదు. కబడ్డార్ మోడీ, నువ్వు కపట నాటకాలు వేస్తున్నావు, ప్రజలందరూ గమనిస్తున్నారు. నీ నాటకాలను కట్టిపెట్టి ప్రత్యేక హోదా ఇస్తే బాగుంటుందని చెప్పేసి ఈ విధంగా ఆయన హెచ్చరించడం కూడా జరుగుతుంది. అన్ని విధాలుగా కూడా ఆదుకుండా ఇచ్చిన మాట నిలబెట్టుకోండి అని చెప్పేసి దానికోసం మా యొక్క నిరసన కార్యక్రమం తప్పితే వేరు. మీ ప్రభుత్వాన్ని నిందించాలనో, మీ ప్రభుత్వాన్ని ఎండగట్టాలనో, మిమ్మల్ని నిందించాలనో మా ప్రయత్నం కాదు. దయచేసి తెలుగువాడి యొక్క ఆత్మగౌరవాన్ని, ఆ తెలుగువాడి యొక్క విశ్వాసాన్ని దయచేసి నమ్మకాన్ని మీరు దూరం చేసుకోవద్దు. ఇచ్చిన మాటని హామీలు నిలబెట్టుకోండి అనేది మా ముఖ్యమంత్రి గారి మా మాట, తెలుగుదేశం పార్టీ ప్రజల యొక్క మనోభావాల్ని ఈ సందర్భంగా ఈ నిరసన ద్వారా తెలియజేస్తాం. రాస్తా రోకోతో వాహనాలు భారీ సంఖ్యలో నిలిచిపోయాయి. ఈ కార్యక్రమంలో ఎంపీపీ వెంకట్రావు, కౌన్సిలర్లు మాదాల కోటేశ్వరరావు, అన్నం మల్లేశ్వరి, ఇస్రం ఆశీర్వాదం, పద్మావతి, రవీంద్ర, దమయంతి, పార్టీ నాయకులు వీరవల్లి మురళి, అశోక్వర్ధన్, కొల్లూరు శ్రీధర్, సౌపాటి కిరణ్, కావేటి సామ్రాజ్యం, కావూరు చంద్రమోహన్, కావూరు కిషోర్, చావా సుమతి, వీరమాచినేని వెంకటేశ్వరరావు, చల్ల పుల్లారావు తదితరులు పాల్గొన్నారు. మండలంలో ఎన్ఆర్జీఎస్ పనులు విస్తృతంగా నిర్వహిస్తున్నట్లు ఇన్ఛార్జ్ ఎంపీడీఓ విజయలక్ష్మి తెలిపారు. తెనాలి మండల పరిధిలోని వివిధ గ్రామాలను సందర్శించి పనులను పరిశీలించి అధికారులకు సూచనలిస్తున్నామని అన్నారు. అదేవిధంగా సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ నిర్వహణకు కృషి చేస్తున్నామని ఎంపీడీఓ విజయలక్ష్మి తెలిపారు. ఇప్పుడు తెనాలి మండలంలో ఎన్ఆర్ఈజీఎస్ వర్క్స్ విస్తృతంగా జరుగుతున్నాయి. దాని నిమిత్తం ప్రతిరోజు కూడా ఏదో ఒక గ్రామ పంచాయతీకి వెళ్ళి పనులు జరుగుతున్న విధానాన్ని పరిశీలించి ఫీల్డ్ అసిస్టెంట్లకు సూచనలు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా సాలిడ్ వేస్ట్ ప్రాసెసింగ్ సెంటర్స్ గురించి కూడా ఇప్పుడు మనకి 9 శాంక్షన్ అయి ఉన్నాయి. 6 ఆల్రెడీ స్టార్ట్ అయినాయి. ఈ యొక్క 3 ఈ నెలాఖరికి కంప్లీట్ అవుతాయి. ఈ 9 కూడా పూర్తి చేయడానికి తగు చర్యలు తీసుకుని ప్రతిరోజు గ్రామ పంచాయతీలకు వెళ్ళి వాళ్ళకి సెక్రటరీలకి, సర్పంచులకి తగు సూచనలు ఇచ్చి త్వరగా కంప్లీట్ చేయమని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మన మండలాన్ని ఓడిఎఫ్ మండలంగా ప్రకటించి ఉన్నారు. ఇంకా 137 లెటరింగ్స్ ఇన్ ప్రోగ్రెస్లో ఉన్నవి. ఆ లెటరింగ్స్ కూడా పూర్తి చేయడానికి కార్యదర్శులకు సూచనలు ఇచ్చి ఫీల్డ్ అసిస్టెంట్లకు కూడా చెప్పి అవి పూర్తి చేయించడానికి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కేంద్రీయ విద్యాలయంలో ఖాళీగా ఉన్న పోస్టులకు అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపల్ నేతి చలపతిరావు తెలిపారు. 1 నుండి 5 తరగతి వరకు పీఆర్టీ, టీజీటీ, కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్ మరియు డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని అర్హులైన అభ్యర్థులు www.kvtenali.org వెబ్సైట్లో పూర్తి వివరాలను పొందుపరచడం జరిగిందని ప్రిన్సిపల్ నేతి చలపతి తెలియజేశారు.
2018-19 విద్యా సంవత్సరానికి ఈ మాకు 3 ప్రైమరీ టీచర్ల పోస్టులు, 1 TGT ఇంగ్లీషు, 1 TGT హిందీ పోస్టు ఖాళీగా ఉన్నాయి. వీటితో పాటు 1 కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్ పోస్టు, డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టు కూడా ఖాళీగా ఉన్నాయి. వీటి వివరాలన్నీ మేము మా కేంద్రీయ విద్యాలయ తెనాలి వెబ్సైట్లో పొందుపరిచామండి. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ వాటి వివరాలని మా వెబ్సైట్ నుంచి తెలుసుకోవచ్చు. ఎవరికైతే మా టీచర్ల క్వాలిఫికేషన్స్ సరిపోతాయో వాళ్ళు ఇంగ్లీష్లో ధారాళంగా మాట్లాడగలిగి ఉంటేనే మా ఇంటర్వ్యూస్కి దయచేసి రమ్మని కోరుతున్నామండి. ఇంగ్లీష్తో పాటు హిందీ కూడా వచ్చి ఉండాలి. కారణం, కేంద్రీయ విద్యాలయంలో అనేక రాష్ట్రాలకు సంబంధించిన విద్యార్థిని విద్యార్థులు ఉంటారు కాబట్టి మా బోధన మొత్తము ఇంగ్లీషు హిందీలోనే ఉంటుంది. దాంతోపాటు అత్యాధునికమైన డిజిటల్ బోర్డులను ఉపయోగించి కూడా విద్యా బోధన ఉంటుంది. కంప్యూటర్ పరిజ్ఞానం కంపల్సరీగా ఉండాలి. సీటెట్ పాస్ అయిన వాళ్ళకి ప్రాధాన్యత ఉంటుంది. 4 ఏళ్ల నుండి ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్న ఏకైక వ్యక్తి జగన్ అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అన్నావతిని శివకుమార్ పేర్కొన్నారు. స్థానిక మార్కెట్ సెంటర్ వద్ద ప్రత్యేక హోదా సాధన సమితి ఇచ్చిన బంద్కు మద్దతుగా రోడ్లు దిగ్బంధనం చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రాస్తా రోకోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అన్నావతిని శివకుమార్ మాట్లాడుతూ, మొదటి నుండి ఒకే మాట ప్రత్యేక హోదా నినాదం వినిపిస్తున్న పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమేనని, పూటకో మాట మారుస్తూ చంద్రబాబు ప్రజల్ని అయోమయానికి గురి చేస్తున్నారని ఆరోపించారు. కళ్ళబొల్లి కబుర్లు చెబుతున్న చంద్రబాబుకి ప్రజలు తగిన బుద్ధి చెబుతారని అన్నారు. కేవలం చంద్రబాబు ద్వంద్వ వైఖరి వల్లే రాష్ట్రం ఈ దుస్థితికి వచ్చిందని అన్నారు అన్నాబతుని. హోదా సాధనకు అహర్నిశలు కృషి చేస్తున్న జగన్ కు ప్రజలు పూర్తి మద్దతు తెలపాలని శివకుమార్ కోరారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ తాడిబేన రమేష్, రామయ్య, కె ముక్తేశ్వరరావు, దేశ శ్రీనివాసరావు, ఆకిదాస్ కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ప్రత్యేక హోదా ఉద్యమం ప్రజల్లో ఉవ్వెత్తున జరుగుతుంది అంటే వైఎస్ఆర్ పార్టీ మడమ తిప్పని రాజకీయం మూలానే. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర రాజకీయాల్లో బీజేపీ పార్టీ కానీ, తెలుగుదేశం పార్టీ కానీ ఏ రకంగా ఈ రాష్ట్ర ప్రజానీకాన్ని మోసం చేసిందో దాన్ని ఈరోజు ప్రజలు గుర్తించారు. ఈ రాష్ట్ర ప్రత్యేక హోదా కావాలని, ప్రత్యేక హోదా సాధించటమే వైఎస్ఆర్ పార్టీ ఏకైక జెండా, ఎజెండా. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు అలు పెరగక ఈ 4 సంవత్సరాల్లో ప్రజలను చైతన్యవంతం చేసి, అలాగే రేపు రాబోయే రోజుల్లో కూడా ప్రత్యేక హోదా ఎవరిస్తేనే వాళ్ళతో వైఎస్ఆర్ పార్టీ పొత్తని బహిరంగంగా చెప్పిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. తప్పకుండా రాష్ట్ర ప్రయోజనాలార్థం రాష్ట్ర ప్రత్యేక హోదా సాధన వైఎస్ఆర్ పార్టీతోనే అయిద్దని చెప్పి ప్రజలందరూ ఆశీర్వదించాలని చెప్పి సందర్భంగా మనం కోరుకుంటా ఉన్నాం. ఇప్పుడు చిన్న విరామం.